ఆత్మకూరు ఉప ఎన్నిక సమరం మొదలైంది బరిలో ప్రధాన పార్టీలు దిగనున్నాయి నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు ఎన్నికలను సజావుగా జరిపేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది 2024 ఎన్నికలకు ఆత్మకూరు బైపోల్ను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి मंत्री मेकपाटी गौतम रेड्डी हठात् मरणंतో ఈ ఉపఎన్నిక జరగనుంది ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలపనుంది బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపుతామని ప్రకటించింది అయితే టీడీపీ మాత్రం బైపోల్పై ఇంకా ఒక క్లారిటీకి రాలేదు ఎవరైనా ఎమ్మెల్యే మరణంతో ఉపఎన్నిక వచ్చినప్పుడు ఆ కుటుంబంలోని వ్యక్తి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే అలాంటి ఉపఎన్నికలకు దూరంగా ఉండాలనేది టీడీపీ పాలసీ దీంతో మరి ఉపఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుందా లేక పాలసీ మార్చి పోటీలో నిలుస్తుందా అనేది తేలాల్సి ఉంది ఆత్మకూరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ భావిస్తూ వచ్చారు కానీ ఏకగ్రీవమయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఆత్మకూరుకు ఉప ఎన్నిక తప్పటం లేదు బైపోల్కు నామినేషన్లు వేసేందుకు జూన్ 6 చివరి తేదీ కాగా జూన్ 23న పోలింగ్ 26న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు